ప్రతి చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆనవాయితీగా మారింది. అనేక రకాలుగా ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి, చేనేత వర్గాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం మొదలుపెట్టాము. నేతన్న నేస్తం పేరుతో 300,000 మందికి ఇస్తున్నామని నమ్మబలికి కేవలం 60,000 మందికి నేతన్న నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చేనేత వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది. వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత 2-3 సంవత్సరాలైనా సరే అతను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వు, 2-3 ఏళ్ళయింది సరుకు తీసుకొని అని చెప్తే అతను, నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పటమే కాకుండా వాళ్ళని వివస్త్రం చేసి వాళ్ళ షాప్లోనే 2వ అంతస్తులో కూర్చోపెట్టి వాళ్ళ దగ్గరున్న ఉంగరాలు గొలుసు అన్నీ కూడా లాక్కొని వాళ్ళని బెదరేసి ఆ వీడియోని కూడా అతనే బయటకు వదిలాడు. అతను ఒక వైసీపీ నాయకుడు. వాళ్ళు భయపడిపోయి ధర్మవరం పారిపోతే వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు. ఎందుకంటే వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గుగనులు ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు. అది కూడా జగమెరిగిన సత్యమే, అందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కసు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుపష్టం. మరి ఆప్కొని బలోపేతం చేయటం కానీ, జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం కానీ, అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా నూలులో సబ్సిడీ ఇవ్వటం కానీ, ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం కానీ, థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వటం కానీ, 100 కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ, చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం కానీ, ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు 27 రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపటం జరిగింది. ఎవరైతే ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్తో కూడిన రత్నాలు ఇవ్వటం కానీ, రత్నాలు ఇవ్వటం కానీ, మగ్గాలు ఇవ్వటం కానీ, అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం కానీ, ఇట్లాగ అనేక రకాలుగా చేనేతలందరినీ విద్యపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి. వారికి కూడా, లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ